हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंदर की नमस्कार एल्लारुकुम वणक्कम चूप्चे रेसीपी एंटे जोनल तो उपमा इध चाला हेल्दी अंड ईजी अंत का हाइपोथायराइड उड़े वाल तीन जो रोटेल चय कष्ट कदा अला वालू उपमा ईजी चेयचु इधा चेलो चूदम रही సాఫ్ట్ గా ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు హాఫ్ బాయిల్ చేసుకున్న పెసరపప్పు 1/4 కప్పు 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక ఎండుమిరపకాయ 1/4 టీ స్పూన్ ఆవాలు 1/4 టీ స్పూన్ జీలకర్ర 1/4 టీ స్పూన్ మినపప్పు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1/4 టీ స్పూన్ करेपाकु पोड़ी वेसुकुंटुन्नानु सन्नका कट चेसुकुन्न क्यारेट बीन्स कोद्दिगा पटानीलु वेसी ओकसारी बागा फ्राई चेसुकुंटुन्नानु इप्पुडु सन्नगा तरिगिन अल्लम तुरुमु इंका हाफ ग्रीन चिल्लीनी सन्नगा कट चेसुकोनी वेसुकुंटुन्नानु इदि वच्चि मन टेस्टकु तगिनट्लु मनं मार्चुकोवाली మూత పెట్టుకొని స్టవ్ ని సిమ్ చేసి ఒక 2 నిమిషాలు దాని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను పెసరపప్పులో ఉండే తడి అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై అయ్యే వరకు పెసరపప్పుని ఉప్మా కదా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసేసి కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి salt vegetables కి అంత పట్టేలాగా ఒక 2 నిమిషస్ మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు అవన్నీ బాగా హాఫ్ బాయిల్ అయిపోయాయి vegetables కూడా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా జొన్నలు అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్నాక మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా లెమన్ పిండుకుంటే మన వేడివేడి జొన్నలతో ఉప్మా రెడీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బై